हाई फ्रेंड्स, वेलकम टू शॉपिंग वस्ते नैन कीर्तना रोज षापिंग वीडियो पड़ता कदा स्ट्रीट षापिंग वीडियो अच्छे मे कोसम मे मुकोचा एंडिंग वरक चूँगी चाल बहुत कावास ऐटम्स इक दुकु इध जुमरत बजार अन्ट अफजलगंज को वे रूट उ एव्री थर्सडे अला ఇక్కడ కొత్త ఐటమ్స్ తో పాటు పాతవి కూడా ఇట్లా రోడ్ల మీద పెట్టి అమ్ముతుంటారు. ఏదో పాత కాలంలో ఆంటిక్ పీసెస్ కూడా వీళ్ళు అమ్ముతుంటారు అన్నమాట. నేను డైరెక్ట్ వెళ్ళి తీయలేదండి, నేను అటువైపుగా వెళ్తుంటే వెహికల్లో కూర్చొని అలా తీశాను మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమని ఈ వీడియో పెడుతున్నాను అన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అసలు ఆటోలు కానీ బైక్స్ కానీ అసలు వెళ్ళే ప్లేస్ ఉండదండి. ఇలా బై రోడ్ల మీద పెట్టుకొని అమ్ముతుంటారు తక్కువ ప్రైస్లో, చాలా తక్కువ ప్రైస్లో. మీకు ఎక్సర్సైజ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. లేదు అని ఏది ఉండదు. టైర్లు చూస్తున్నారు కదా, ఇవన్నీ అమ్ముతున్నారన్నమాట. డంబుల్స్ అలాంటివి కావాలి అనుకునే వాళ్ళైతే చీప్ అండ్ బెస్ట్లో ఇక్కడ కొనుక్కోవచ్చు. మీకు ఇంట్లో కావాల్సిన ఏమైనా ఐటమ్స్ అంటే మిక్సీలు కూడా సేల్ చేస్తుంటారు సెకండ్ హ్యాండ్లో. రిపేర్తో పాటు కొత్త మిక్సీలు, కొత్త స్టవ్లు, కొత్త గ్యాస్ స్టవ్లు, కొత్తవి ఇంకా చాలా వరకు కొత్త కొత్త ఐటమ్స్ కూడా ఉంటాయి. కానీ మ్యాక్సిమం అయితే సెకండ్ హ్యాండ్ ఎక్కువ ఉంటాయి అని అంటారు. నేనైతే ఏమి తీసుకోలేదండి, జస్ట్ మీకు చూపించడం కోసమనే వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ చాలా అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. మీరు రోడ్ల మీద మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలీదు, నేనైతే ఆటోలో వెళ్తూ తీసానండి. ఇక్కడ లెగ్గింగ్స్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుండి నేను కేపీహెచ్పి రోడ్ నెంబర్ 3కి వచ్చాను. సో అక్కడ వచ్చిన తర్వాత మీకు స్ట్రీట్ షాపింగ్ ఇక్కడిది కూడా చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో కూడా తీసానన్నమాట. స్ట్రీట్ షాపింగ్ అస్సలు స్ట్రీట్ షాపింగ్లా లేదండి. ఇక్కడ అన్నీ మనకి షాప్స్లో దొరికే ఐటమ్సే ఇక్కడ ఉన్నాయి. అవి కూడా 1 గ్రామ్ గోల్డ్ మనము హోల్సేల్గా నేను ఎలా తీసానో వీడియోస్, సో అలాగే ఇక్కడ రోడ్ల మీద కూడా అమ్ముతున్నారు. కాకపోతే మనకి ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ వెరీ అవుతుంది అన్నమాట. హోల్సేల్గా తీసుకుంటే ఎలాగూ మనకు తక్కువ ప్రైస్ ఉంటుంది. ఇది రీటైల్గా వీళ్ళు సేల్ చేస్తుంటారు పాపం అక్కడ నుండి తీసుకొచ్చి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది. మరీ ఎక్కువ అయితే ఏమీ లేదు, నార్మల్గా అయితే మీరు తీసుకోవచ్చు, మీ బడ్జెట్లోనే వస్తుంది అన్నమాట. సో ఇక్కడైతే చూడండి వాచెస్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, గాజులు, కమ్మలలో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ కమ్మలు ఉన్నాయి, ఒడ్డానాలు అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే చూపించాను చూడండి. అసలు షాప్స్లో కూడా అంత సేల్స్ అవ్వండి, వీళ్ళ దగ్గర అంత సేల్స్ అవుతున్నాయి. నేను మా మధ్యాహ్నం కూడా కావలేదు, 11:30 అలా వెళ్ళాను, ఫుల్ సేల్ అవుతుంది అనమాట. ఈ వాచెస్ ఎంత అని అడిగాను అనమాట, 150 to 180 వరకు ఉంటుంది అని చెప్పాడు. కాకపోతే మనం బార్గెనింగ్ చేస్తే ఇంకా కొంచెం తక్కువ కూడా ఇస్తారు. కమ్మలు చూడండి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ కమ్మలు ఉన్నాయో. మీకు ఒకవేళ ఆక్సిడైజ్లో కొంచెం మ్యాచింగ్ కావాలి, ట్రెండింగ్గా ఉండాలి అంటే మాత్రం ఇలాంటివి తీసుకోవచ్చు. మీరు తీసుకో చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తే ఒక 10 నిమిషాలైనా మీరు వెయిట్ చేసి అన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది కూడా వస్తుంటారు. రెగ్యులర్గా ఫుల్ బిజీగా ఉందండి. నేను చెప్తున్నా కదా 11:30కి అలా వెళ్ళాను, 11:30కి కూడా రష్గా ఉండే షాపు. అందుకని నేను బయటది కొంచెం సేపు బయట వీడియో తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి ఫాస్ట్గా తీసేసుకున్నాను. అది కూడా మీకు సింపుల్గా చూపిస్తున్నాను బ్రీఫ్గా. ఇంకా గాజులలో వెరైటీస్ అయితే అసలు చూపించలేదు, జస్ట్ నార్మల్గా ఉన్నవి మాత్రమే ఒక వీడియోలాగా అలా తీసాను. ఇంకా చాలా లోపల కలెక్షన్స్ చాలా ఉంది. అలాగే 1 గ్రామ్ గోల్డ్ ఉంది, జడలు ఉన్నాయి, జడబిళ్ళలు, ఇంకా వేణీస్ ఉన్నాయి, ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల క్లచెస్ ఉన్నాయి. ఇవన్నీ నేను తీయలేదన్నమాట, జస్ట్ ఇవి మాత్రం. మీకు బుట్టలు అందరు చాలామంది ప్రిఫర్ చేస్తారు కదా మ్యాచింగ్, అందుకని కొంచెం క్లియర్గా మీకు చూపించడం కోసం అని తీసాను. 50 రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి. మీకు ఒకవేళ కావాలి అంటే మీరు స్ట్రీట్ షాపింగ్ రోడ్ నెంబర్ 3 బాటా షోరూమ్ ఆపోజిట్లో వీళ్ళ షాప్ ఉంది, వెళ్ళి విజిట్ చేయండి. బుజ్జిగా భలే ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. బ్యాంగిల్స్లో గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అలాగే స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. 1 గ్రామ్ గోల్డ్లో నెక్లెస్లు ఇవి ఉన్నాయి. ఇంకా లోపల కలెక్షన్స్ చాలా ఉన్నాయి, బట్ నేను నార్మల్గా ఇవి తీసాను. మీకు స్టోన్స్లో కలర్స్లో కావాలి మ్యాచింగ్ సైడ్ వేసుకోవడానికి బ్యాంగిల్స్ ఎలా అంటే అలా తీసుకోవచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి ఇలా వెల్వెట్లో తీసుకోవచ్చు, ప్లాస్టిక్లో ఉన్నాయి అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఫుల్ బ్యాంగిల్స్ వేసుకోవడం ట్రెండింగ్ అయిపోయింది ఇప్పుడు. మీకు జడలు కావాలి, జడ కుచ్చులు కావాలి అని అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి.
అసలు చిన్న షాప్ అండి, షాప్ చూస్తే చిన్నగా ఉంటుంది కానీ బోలెడ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అందులోనే. అసలు ఇది లేదు అని చెప్పడానికి లేదు, అన్ని కలెక్షన్స్ అయితే అక్కడ పెట్టేసి ఉన్నాయి. ఇంకా అందులో నేను కొన్ని మీకు చూపించాను, ఇంకా మీరు ఇంకా మోర్గా చూడాలి అనుకుంటే మాత్రం షాప్కి వెళ్ళండి, తీసుకోండి. ప్రైజెస్ అయితే మరీ అంత ఎక్కువగా ఏమీ లేవు, వాళ్ళు కూడా హోల్సేల్గా తీసుకొచ్చి రీటైల్గా సేల్ చేసుకుంటారు కాబట్టి తక్కువ మార్జినే పెట్టుకొని సేల్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. మన ఛానల్లో నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.